హాయ్ గైస్, ఏపీ ఎంసెట్ సేమ్ మార్క్స్ వచ్చాయి కానీ ర్యాంక్ మారింది. ఎందుకంత తేడా వచ్చింది అనే విషయం చూద్దాము. సో నేను మీకు ఎగ్జాంపుల్గా నాకు ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ పెట్టారు వాళ్ళ యొక్క మార్క్స్ మెమోస్. సో నేను ఆ మార్క్స్ మెమోస్ చూసి ఆశ్చర్యపడిపోయాను. ఎందుకంటే సేమ్ మార్క్సే వచ్చాయి బట్ ర్యాంక్ చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. సో అదైతే చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఈ అబ్బాయికి వచ్చిన స్కోర్ 51.11, బట్ ఈ అబ్బాయికి వచ్చిన ర్యాంక్ చూడండి 93,435 ర్యాంక్ రావడం జరిగింది. ఈ అబ్బాయికి వచ్చిన స్కోర్ ఎంత అండి? 51.11. సో అలాగే మరొక అబ్బాయికి వచ్చిన స్కోర్ చూడండి 52.84 మార్క్స్ రావడం జరిగింది. అలాగే ఈ అబ్బాయికి వచ్చిన ర్యాంక్ 47,996, అప్రాక్సిమేట్లీగా ఒక 48,000 ర్యాంక్ రావడం జరిగింది. సో ఈ అబ్బాయికి 48,000 వచ్చింది, ఈ అబ్బాయికి 93,000 వచ్చింది. ఈ అబ్బాయికి వచ్చిన మార్క్స్ 51.11, బట్ ఈ అబ్బాయికి వచ్చిన మార్క్స్ 52.84 మార్క్స్. 1 మార్క్ డిఫరెన్స్ ఉంది బట్ ర్యాంక్ చూస్తే 40,000 డిఫరెన్స్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అనే విషయం చూద్దాం. సో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినవి ఓన్లీ ఎంసెట్ మార్క్సే ఇచ్చారు, ఐపీ మార్క్స్ అనేవి ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఆ అబ్బాయికి ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయంట ఐపీఈలో. ఈ అబ్బాయితో కంపేర్ చేస్తే ఈ యొక్క 93,000 ర్యాంక్ వచ్చిన అబ్బాయితో కంపేర్ చేస్తే ఈ అబ్బాయికి ఐపీఈ స్కోర్లో 4 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయంట. సో 5 మార్క్స్ 4 మార్క్స్ డిఫరెన్స్లో వచ్చిన ర్యాంక్ చూస్తే అప్రాక్సిమేట్లీగా ఒక 50,000 దగ్గరగా వచ్చింది. సో ఎందుకు ఈ కారణం అంటే ఐపీఈ మార్క్స్. సో ఐపీఈ మార్క్స్కు ఉన్న వాల్యూ ఇది. సో అలాగే మీ యొక్క ర్యాంక్స్ అండ్ మార్క్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.